నమస్కారం, జేపీ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎంపీడీఓ కార్యాలయం సందర్శించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు ఆయన. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధికారి ప్రజల సమస్యలను వదిలేసి స్థానిక పార్టీ నాయకుల అడుగులకు మడుగులెత్తుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ నాయకుల దాహర్తికి కొమ్ము కాస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై పరిష్కరించే దిశగా పనిచేసే విధంగా ఎంపీడీఓ అధికారిపై జిల్లా ఈ అధికారులతో చర్చించి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పుట్టి తిండి కోసం వాడు పనికి పోతుంటే వాళ్ళు వాళ్ళు చెప్పాలి, ఇల్లు చెప్పేది ఏంది? గ్రామాలు వంద ఉంటాయి. ఉండే నాయకులు నాకు చేతి ఉండేవాడు, రోజుకో పార్టీ మారుతుంటాడు. వాళ్ళ సుఖ లేకపోతే అధికారులు మన సుఖ ఉండబడలే చెప్పాడంట. చెప్తే తమాషా పడుతున్నారు వాళ్ళు. ఎవరైనా తెలుగుదేశం అంటే నువ్వు ఆ మాటను ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు మా వాళ్ళు చెప్తే ఆ మాట అంటారు. ఎవరన్నా దానికి ఏమో ఎండిఓ సపోర్ట్ చేస్తాడా? మీరు చెప్పండి ఎండిఓ గారికి. అదే విధంగా ఉంటే అనవసరంగా ఇబ్బంది పడతారా? తమాషా పడుతున్నారు. చెప్పండి తప్పకదని. లాస్ట్ టైం కూడా అతను రికార్డ్ చేసి వదిలేసా మనం. సరే, అధికారులు ఇబ్బంది పడతారు. వాడు అవతారు మన తెలియదా? ఇంత ఒప్పుకుంది నాకు. మీరు రాపూరు మండలంలో అవినీతి మీద ఇంత ఒప్పించారు నాకు. ఒకసారి కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. సరే, ఎందుకు అనవసరంగా అధికారులు ఇబ్బంది పడతారు? తిన్నవాడు ఏడో అంటాడు, మాకు సంబంధం లేకుండా ఇబ్బంది పడతా ఉద్దేశంతో కామ్ అయిపోయాం. నీకు కావాలంటే డైరెక్ట్గా ఉపరాష్ట్రపతి భవన్లో కూర్చొని చీర్చలేము దాన్ని. ఎక్కడ పెట్టి సేవంతరందరూ ఇబ్బంది పడేది ఎవరు? ఎవరున్నా అతిగా ఉన్నాడు మాట్లాడితే చెప్పారు వాళ్ళకి. ఏమయ్యా వాడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాడు వాడు వాళ్ళ పనులకు తీసుకోకుండా అట్ట అని చెప్పి మాట్లాడాలి వాళ్ళతో. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు ఎండిఓ ఆఫీస్కి కొన్ని సమస్యల మీద ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అనేక గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎండిఓ గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీకి అదే విధంగా సపోర్ట్ చేసి ఆ పార్టీని నాశనం చేశారు వీళ్ళు అధికారులు. అదే బాటలో ఈరోజు మళ్ళీ వైసీపీ నాయకులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీల వారీగా మీరు ఆ పార్టీ మీకు పనిచేయం, మీరు ఉపాధ్యాయ పనులకి వాళ్ళకి నష్టాలు చేయొద్దు, వాళ్ళకి పనిలోకి రానియొద్దు, ఈ విధమైనటువంటి ఆరోపణలు ఈ గ్రామాల్లో మేము వింటా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ స్థాయికి నాయకులు కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళి అక్కడ వాళ్ళు బెల్లం నాకోవడం అలవాటు పడిపోయారు. ఇది దానివల్లనే ఈయన అపోహలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అందరికీ పనులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలి. ఉపాధి హామీ పనులు ఎవరైతే పనులకు వస్తారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలి. అంతే తప్ప వీడు పోయి మీరు ఆ పార్టీ వాళ్ళు కలవండి, ఈ పార్టీ వాళ్ళు కలవండి అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎంపీడీఓలకి కానీ పీల్ అసిస్టెంట్లకు కానీ అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్లకు కానీ వాళ్ళు కూడా గైడ్ చేసి అందరినీ కలుపుకొని ఉపాధి హామీ పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. మేము ఏ రోజు ఎవరికి ఏళ్ళకేయమని ఎప్పుడు చెప్పలేదు. మేము వీళ్ళు చెప్తున్నారు, గతంలో తెలుగుదేశం పార్టీ చెప్పింది, వాళ్ళు ఏమైపోయారు? మీకు కూడా రాబోయేటువంటి ఒక సంవత్సరం ఒకటో సంవత్సరంలో అదే గతి పట్టపోతుందని చెప్పుకొని సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరినీ కలుపుకొని అభివృద్ధిలో ముందుండాలే తప్ప అందరినీ విభజించి పాలించి పార్టీల పరంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ప్రజాప్రతి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కొంత నిజాయితీ పరుడు, కానీ ఆయన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని గ్రామీణ స్థాయి నాయకులు ఆ గ్రామాల్లో మేమే రాజులు, మేము చెప్పితే జరగాలి అని ఈరోజు వాళ్ళు అధికారులకి సూచిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు తెలుసుకొని అందరికీ పనులు అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జయ హింద్, జయ హింద్.